కేంద్ర క్యాబినెట్ బహుశా ఈ నెలలో విస్తరించవచ్చు అని అంటున్నారు. ఈ నెల చివరిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది అని. సహజంగా క్యాబినెట్ విస్తరణ ఎన్నికలతో లింక్ అయి ఉంటుంది. ఈ 2023లో 9 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా జరిపితే 10 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. అందులో ముఖ్యమైన రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలు ముఖ్యమైనవి. ఇతర త్రిపుర, మణిపూర్ లాంటి రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాధారణంగా జరిగేది శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మంత్రివర్గ విస్తరణలు. ఇప్పుడు అమిత్ షా త్రిపుర, మణిపూర్లలో పర్యటిస్తున్నారు. మణిపూర్లో కూడా 1000 కోట్ల విలువైనటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాడు. సో మంత్రివర్గ విస్తరణ కూడా రాజకీయాలతో సంబంధం. మీకు లాస్ట్ క్యాబినెట్ విస్తరణ చూస్తే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు జరిగింది కనుక ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం ఇచ్చారు, ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు ఈసారి మరి వాస్తవంగా ఎవరికి ఉద్వాసన పలకకుండా కూడా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 78 మెంబర్స్ అనుకుంటాను క్యాబినెట్లో ఉన్నది. మన దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే లోక్సభలో ఉన్న సభ్యుల్లో 15% మించకూడదు. ఆ రకంగా మరికొందరికి అవకాశం ఉంది, కానీ మనకు తెలియదు. ఎందుకంటే కొంతమందిని పక్కకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ అనేది ప్రైమ్ మినిస్టర్ ప్రెరోగేటివ్. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఏంటంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవచ్చు, అక్కడ కొత్తగా ముఖ్యమంత్రి నియమించవచ్చు అని. ఎందుకంటే మన ఇది ఎందుకు పాసిబుల్ అంటే మన ఇప్పటి వరకు అనుభవం అదే. గుజరాత్లో చాలామంది ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చారు, కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రిని మార్చారు, ఉత్తరాఖండ్లో మార్చారు. అందువల్ల బీజేపీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పడ్డంతగా రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు పడడం లేదు. అందువల్ల రాష్ట్రాలలో ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలే ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. సో అందువల్ల సాధారణంగా అక్కడ ముఖ్యమంత్రిని మార్చలే. వాస్తవంగా గుజరాత్లో మార్చారు, కానీ అక్కడ మార్చలేదు. మార్చి ఉంటే హిమాచల్లో కూడా గెలిచే వాళ్ళం అని బీజేపీలో ఒక వాదన కూడా ఉంది. ఎంత నిజమో తెలియదు, కానీ అక్కడ మార్చలేదు. సో గుజరాత్లో మాత్రం మార్చారు. సో అలాగే ఉత్తరాఖండ్లో మార్చారు. ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ ముఖ్యమంత్రులు మారుస్తున్నారు. ఇది గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఎత్తుగడే. ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ఉంటుంది కనుక ఆ ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రిని డంప్ చేస్తారు, అసలు ముఖ్యమంత్రుల్ని బలిపశువు చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఓట్లు అడిగేది మోడీని చూపి, జాతీయ అంశాలు చూపి ఓట్లడతారు. ఇప్పుడు త్రిపురలో కూడా అడిగిన ఓట్లు, నేను అమిత్ షా మీటింగ్లో ఏమడిగాను, త్రిపురలో కూడా ఆర్టికల్ 370 ప్రస్తావన, సర్జికల్ స్ట్రైక్స్ ప్రస్తావన, రామమందిర ప్రస్తావనే తప్ప త్రిపుర ప్రజలకు ఏం చేశానని చెప్పలే. అది ప్రధానంగా చెప్పలే. ప్రధానమైన అంశాలు ఏంటంటే ఆర్టికల్ 370, సర్జికల్ స్ట్రైక్స్, రామ్ మందిర్. త్రిపురలో కూడా బిప్లవ్ దేవ్ను మార్చారు. ఆయన ఇప్పుడు కేంద్ర ఆయన పార్లమెంటుకి తీసుకెళ్లారు. సో అక్కడ చెప్పాల్సి వచ్చింది కూడా బిప్లవ్ దేవ్కు మోడీ వేరే పని చెప్పాడు అని కూడా. అందువల్ల రాష్ట్రాలలో ఈ ప్రజా వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటాయి కనుక వాటి నుంచి తప్పించుకోవడం ఒకటైతే, రాష్ట్రంలో ఉండేటువంటి కుమ్ములాటలు వీటి వల్ల కూడా వివిధ వర్గాలను సంతృప్తిపరిచే క్రమంలో కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంటాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ 2003 నుంచి బీజేపీ అక్కడ అధికారంలో ఉంటే మధ్యలో ఒక ఏడాది పాటు అంటే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో చేరాక బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉండగా 2005 నుంచి శివరాజ్ సింగ్ చౌహానే ఒక 1 ఇయర్ గ్యాప్ మధ్యలో 2018లో ఓడిపోయాక.
సో ఆ పీరియడ్ మినహా మిగతా పీరియడ్ అంతా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక దశలో నరేంద్ర మోడీకి పోటీ ఉన్న పేర్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు అవకాశం లేదనుకోండి, సో ఆయనను కేంద్రంలో తీసుకుంటారు అనేది ఒక ఒక స్పెక్యులేషన్. ఇలా ముఖ్యమంత్రులని చేసి వారు పక్కకు పెట్టరు. ఇప్పుడు మీరు గమనిస్తే అస్సాంలో ఎన్నికల తర్వాత హేమంత్ బిశ్వా శర్మను ముఖ్యమంత్రి చేస్తే సర్వానంద్ సోనోవాల్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఇలా ఇప్పుడు ఒక యడియూరప్పనే తీసుకోలేను, ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల పార్లమెంటరీ బోర్డు వరకు తీసుకున్నారు తప్ప ఆయనను కేంద్రంలో తీసుకోలేదు. సో ఇలా ఈ మంత్రివర్గ విస్తరణలో ఈ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు తెలంగాణలో కూడా మరొకరికి ఛాన్స్ రావచ్చు అని అంటున్నారు. ఎవరికి వస్తుందో చూడాలి. ఒక స్పెక్యులేషన్ ఏంటంటే బండి సంజయ్ని క్యాబినెట్లోకి తీసుకొని మరొకరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేస్తారు అని వార్తలు కూడా వచ్చాయి. అంటే బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల కూడా కాంట్రడిక్టరీ వార్తలు వస్తున్నాయి. ఒక వార్తం ఇలా వస్తే ఇంకో వార్తమో బండి సంజయ్ని మార్చే అవకాశమే లేదు, బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు పోతుంది అని. ఒకవేళ బండి సంజయ్ని క్యాబినెట్లో తీసుకుంటే అర్థం ఏంటి అంటే ఇక నాయకత్వాన్ని మార్చాలి అని అనుకోనే తీసుకున్నట్లు. కానీ ఆ రకమైన సిచ్యువేషన్ ఏమీ లేదని కూడా తర్వాత బీజేపీ వర్గాల నుంచి వార్తలు వచ్చాయి. ఇక డాక్టర్ లక్ష్మణ్ ఇతను కూడా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు, యూపీ నుంచి పార్లమెంట్కి వెళ్ళినా కూడా తెలంగాణ నాయకుడు గనక డాక్టర్ లక్ష్మణ్ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నాడు, బండి సంజయ్ ఆల్రెడీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్లెస్ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలనుకుంటే తప్ప ఆయన క్యాబినెట్లో తీసుకోరు. ఇక ధర్మపురి అరవింద్ అలాగే బాబురావు ఉన్నాడు. కానీ బాబురావు ధర్మపురి అరవింద్ తీసుకొని తెలంగాణ రాజకీయాలపైన బలమైన ముద్ర వేసే విధంగా ఉంటారు గనక బహుశా డాక్టర్ లక్ష్మణ్కే స్కోప్ ఎక్కువగా అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరిని తీసుకుంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యులు లేరు, రాజ్యసభ నుంచి సీఎం రమేష్ యూపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి ఉన్నారు. బహుశా జీవీఎల్ నరసింహారావుని తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏదైనా కేంద్రం అక్కడ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి బహుశా క్యాబినెట్ ర్యాంక్ రాకపోవచ్చు. ఎందుకంటే ఆడ పొలిటికల్ సిచ్యువేషను ఆ బీజేపీకి ఏమీ రేపు పొద్దున అధికారం వచ్చే అవకాశమే లేదు, అధికారం కొరకు ప్రయత్నం కూడా లేదు ఆడ. అయితే అక్కడ ఒకటి ఉంది, జగన్కు జగన్తో వ్యూహాత్మకమైన మైత్రి ఉంది జాతీయ నాయకత్వానికి. మరి దాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఎవరైనా ఉంటారా? లేదు, జగన్తో అక్కడ ఫైట్ చేస్తున్నట్టు కనబడాలి, అపోజిషన్ స్పేస్ ఆక్రమించాలి అనే ఆలోచన ఉంది కనుక జగన్ క్రిటిసైజ్ చేసే వ్యక్తులను తీసుకుంటారా చూడాలి. సో బట్ ఆంధ్రప్రదేశ్లో లిమిటెడ్ చాయిస్ ఉంది, తీసుకుంటే జీవీఎల్ తీసుకోవాలి లేదంటే సీఎం రమేష్ తీసుకోవాలి. వీళ్ళిద్దరికన్నా వేరే వాళ్ళు లేరు కనుక అసలు ఏదో ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ రిప్రజెంటేషన్ లేకుండా కూడా ఉండవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఒక నాయకుడిని తీసుకొని వెంకయ్య నాయుడు లాగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రమోట్ చేసే సీన్ ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు ఉన్నప్పుడే మంత్రివర్గంలో తీసుకోలే, ఇప్పుడు లేనప్పుడు తీసుకుంటారా? బట్ డెఫినెట్గా తెలుగు నేతలకు ఛాన్స్ అయితే ఈ విస్తరణ లభించే అవకాశం ఉంది.